హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వైఫల్యం వల్లే నిధులు రాక జమ్మికుంట అభివృద్ధికి నోచుకోలేదన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈటెలకు సొంత పనులపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేకుండా పోయిందన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి వేగంగా సాగుతుంటే జమ్మికుంటలో మాత్రం అభివృద్ధి కనిపించకుండా పోయిందన్నారు. రాజు లేడని, రాజరికం ఆగదని జమ్మికుంటను అభివృద్ధి చేసి తలతల్లాడేలా చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా జంబికుంటలో బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. జంబికుంటకు చేరుకున్న మంత్రికి అక్కడి టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, టపాసుల మోతలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జంబికుంటలో ప్రధాన వీధులు గుండా మంత్రి గంగుల కాలినడకన ముందుకు సాగుతుంటే పలువురు మంత్రి గంగులపై పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటారు. అనంతరం జంబికుంట 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మోలుగు ప్రణీత దిలీపులు మరో 20 మంది కార్యకర్తలతో కలిసి గులాబీ గుట్టికి చేరగా వీరికి మంత్రి గంగుల కొప్పుల గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని వారికి సూచించారు. వేలాది కోట్ల రూపాయలతో యావత్ తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే హుజూరాబాద్ నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. హుజూరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలు అభివృద్ధి చెందినట్టుగా హుజూరాబాద్లో ఎందుకు అభివృద్ధి జరగలేదో చెప్పాలన్నారు. స్వయం పాలనలో కరీంనగర్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని, తెలంగాణ రాకముందు కరీంనగర్, తెలంగాణ వచ్చాక కరీంనగర్ మారిన రూపురేఖలు చూసి మీరే చెప్పాలన్నారు. కరోనాతో యావత్ ప్రపంచమే ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతుంటే తెలంగాణలో మాత్రం అభివృద్ధి కోసం లేవు అనకుండా నిధులు విడుదల చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. హుజూరాబాద్కు ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, దీంతో అభివృద్ధి నిధులు తీసుకురావడంలో విఫలం కావడం వల్లే ఇక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. దీంతో జమ్మికుంటలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయన్నారు. రాజు లేకపోతే రాజరికం ఆగదని, అభివృద్ధిలో వెనుకబడ్డ హుజూరాబాద్ను మేము అభివృద్ధి చేస్తామన్నారు. జమ్మికుంట అభివృద్ధి కోసం ఇప్పటికే 31 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని, ఈ నిధులతో వచ్చే నెల 9వ తేదీని టెండర్లు పూర్తి చేసి 12వ తేదీ పనులు మొదలుపెట్టి 20 రోజుల్లో పూర్తి చేసి జమ్మికుంటను తలతల్లాడిస్తామన్నారు. ఇన్నేళ్లుగా ఈటెల రాజేందర్ సీఎంను కలిసింది తన సొంత పనుల కోసమే కానీ అభివృద్ధి నిధుల కోసం కాదన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అభివృద్ధి కోసం రూపాయి తీసుకురాని వాడు రేపు గెలిచాక ఎక్కడిని తీసుకొస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెల మరోసారి గెలిచే ప్రసక్తి లేదని, అభివృద్ధిలో వెనుకబడ్డ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్లా అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రామిస్ చేశారు. ఊర్లు గిట్లుంటాయా, బ్రహ్మాండంగా మెరుపియాలని చెప్పేసి ఎన్ని డబ్బులు ఎమ్మెల్యే అడిగితే అన్ని కోట్ల రూపాయలు వచ్చిన కరీంనగర్ ను మెరిపించడం, కరీంనగర్ బ్రహ్మాండంగా అయిందా లేదా ఒకసారి చేతులు ఎత్తండి. మంచి జరిగిందా? నాకు తెలంగాణ రాకముందు కరీంనగర్ ఇట్లుండే, తెలంగాణ వచ్చినాక కరీంనగర్ మెరుస్తాంది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అయితే మీకు పోంగానే నీ నగరం ఎలా డెవలప్ అవ్వాలని నిధులిచ్చారు, మా కార్పొరేట్ అందరూ గెలిపించుకున్నాము, మరి ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగలేదు? మీ ఎమ్మెల్యే పోయి ఎందుకు నిధులు అడగలేదు? మీ ఎమ్మెల్యే నాకన్నా ముందు మంత్రి ఉన్నాడు 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, మొన్న మళ్ళా మొన్న 2.5 సంవత్సరాలు మంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర రాష్ట్రం మొత్తం డెవలప్ చేస్తాడు, అన్ని మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, మరి జమ్మికుంట ఎందుకు అభివృద్ధి కాలేదు? ఎందుకు మీ ఎమ్మెల్యే గారు పోయి అడగలేదంటే మీ ఎమ్మెల్యే గారికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయాలని తపన లేదు. మీరు ఓట్లు వేసినందుకు మీరు చూసిన ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈరోజు నిధులు లేక అస్తవ్యస్తంగా జమ్మికుంటున్నది. మేము వచ్చినాం ఈశ్వరు నచ్చిండు, మేము వచ్చినాం అయ్యో జమ్మికుంట కదా నిధులు ఏమైనాయి అని మా ముఖ్యమంత్రి సుధీర్లే ఏం కాకుండా ఆయన లేకుంటేది నేనే డబ్బులు ఇస్తా అని చెప్పి 31 కోట్ల రూపాయలు ఒకటే విడతలు ఈరోజు కూడా జరిగింది. 31 కోట్ల రూపాయలు ఇవో ఈ బదులు ఈ పనులు టెండర్ పిలిచినప్పుడు 9వ తారీఖు టెండర్ ఓపెన్ అవుతుంది, 12వ తారీఖు పని పోలు పెడతాం. 12వ తారీఖు పెడితే 20 రోజుల లోపల జమ్మికుంట కలకలలాడుతుంది, తలతల్లాడుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదంటే నిధులు తేలికపోయాడు. మరి ముఖ్యమంత్రిని కలవలేదా మీ మంత్రి మీ ఎమ్మెల్యే గారు అంటే కలిశారు, కానీ జమ్మికుంటకు నిధుల కోసం కలలేదు, తన సొంత పనుల కోసం కలుసుకున్నాడు. కాబట్టి అయ్యా ఒక్కసారి మా పెద్ద మనసు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అయ్యా 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు అడుగుతాడు ముఖ్యమంత్రి దగ్గర నిధులు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా 7 సంవత్సరాలు మంత్రిగా ఈ జమ్మికుంటకు రూపాయి తీసుకురాని వాడు రేపు గెలిస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? రేపు నువ్వు గెలిస్తే ఎవరిని తీసుకొస్తావు? ఈరోజు గెలిచే అవకాశం లేదు. కాబట్టి మా సోదరి మండలారా, తెలంగాణలో జమ్మికుంట తెలంగాణ ఉన్నది, ఈ జమ్మికుంట కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నాడు, ఎవరు లేకున్నా ఉన్నా నేనే అభివృద్ధి చేస్తా చెప్పి ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేమందరం మీకు హామీ ఇస్తున్నాము. గతంలో సిరిసిల్ల ఎలా ఉన్నదో,
సిద్ధిపేట ఎలా అభివృద్ధి చెందుతుందో కరీంనగర్ ఎలా అభివృద్ధి చెందాలో ఈరోజు వరంగల్ ఎలా అభివృద్ధి చెందుతుందో జంబికుంట కూడా అదే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ ముందు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాము ద్వారా ముఖ్యమంత్రి ఒక్క హుజూరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్ జంబికుంట ఎందుకు అభివృద్ధి జరగలేదో ఇక్కడి ప్రజలు ఆలోచించాలన్నారు అభివృద్ధి చేయాలని తపన కావాలి కానీ అనుకుంటే సరిపోదన్నారు జంబికుంటలో ఏమైనా పనులు జరిగి పథకాలు వచ్చాయంటే అవి తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చొరవతోటే వచ్చాయి కానీ వ్యక్తి వల్ల వచ్చినవి కావన్నారు వ్యక్తులు వస్తారు పోతారు కానీ పార్టీ కేసీఆర్ ఉంటారన్నారు ఎమ్మెల్యే లేక ఇక్కడ అభివృద్ధి కుంటుపడకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాము జంబికుంట వచ్చామని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు అదే విధంగా జంబికుంట పట్టణం జరగాల్సి ఉండే ఎందుకు జరగలేదు ఇంతకు ముందే మిత్రుడు చెప్పారు దానికి అనుగుణంగా పనిచేసినటువంటి మరి ఆ పట్టుదల ఉన్నటువంటి నాయకులప్పుడు జరుగుతుంది మరి ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా ఇంతకు ముందు రోడ్ వేసినా మీకు పథకాలు అమలు జరిగినా ఈ ఊళ్ళో మంచి జరిగినా అది కేసీఆర్ గారి వల్ల ఈ ప్రభుత్వం వల్ల ఈ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల వచ్చినవి తప్ప ఒక వ్యక్తి వల్ల వచ్చినటువంటివి కావనటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వ్యక్తులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు వ్యక్తులు వస్తుంటారు ఇలా నేనే మంత్రిగా ఉన్నా ఉన్నంత కాలం నా నియోజకవర్గంలో కావచ్చు లేదంటే నేను నా జిల్లాలో కావచ్చు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా మరి అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంటుంది నేనే లేనప్పుడు మరి ప్రభుత్వమే ఉండదు తప్ప వ్యక్తి ఉండడు ఈరోజు మేమందరం కూడా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కుంటుపడ్డటువంటి అభివృద్ధిని ఆగకుండా చేయడం కోసం నేను రాగానే రాజేశ్వర గారు చెప్పారు అన్న ఓ దాదాపు 2 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి టీయుఎఫ్ఐడికి సంబంధించినటువంటి నిధులు 31 కోట్ల 33 లక్షలు మరి పెండింగ్ లో ఉన్నాయి ఆ పనులన్నీ ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉన్నది రోడ్లు కావాల్సి ఉన్నాయి అనేక పనులన్నీ ఆగి ఉన్నాయి దాంతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారంటే కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి 24 గంటల్లో మరి ఆర్డర్ ఇప్పించడం జరిగింది వాటిని తొందరలోనే టెండర్స్ కంప్లీట్ చేసుకొని వాటి అన్నిటి కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ ఏవైతే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అది కళ్యాణ లక్ష్మి కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఇతర కార్యక్రమాలు కూడా ఏవి కుంటుపడకుండా ఉండడం కోసమే ముఖ్యమంత్రి గారు పంపితే వచ్చినటువంటి వాళ్ళం మేము ఇలా ముఖ్యమంత్రి గారు ఈ ఆదేశం మేరకు అక్కడ మంత్రి లేడు ఎమ్మెల్యే లేడు మన ప్రజలకు